బాపు. ఆ పేరు వినగానే కుంచె సంబరపడుతుంది. కెమెరా కన్ను సరిచూసుకుంటుంది. రంగులు హుషారు పడతాయి. అంతేనా? ఇంకా చాలా ఉంది, ఎంతో ఉంది. బాపు గురించి నాలుగు మాటలనగానే గుండె లోతుల్లోంచి మాటలు వరదలై పారాయి. తన గీతలతో ఎందరినో సమూహపరిచిన ఆయనని ఏదీ ప్రలోభపెట్టలేదు. అన్నిటికీ అతీతుడుగా తనదైన లోకంలో ఆనందంగా అవిశ్రాంతంగా విహరిస్తూ మనల్ని అలరించిన బాపు ఓ తాత్వికుడు. ఆయన సన్మానం ఉండి రండి అంటే వద్దండి, నేను రాను, నాకు భయం అండి. ఏం భయం ఎందుకండి అంటే మీకు జలగడం లేదు, నాకు అటు జనగడం ఉందండి. నేను జనం చూసి మనుషులను చూస్తే భయం అండి బాగుంటాడు. ఆయన నిజాయితీది, ప్రతిభ. బాల్యం కోల్పోనటువంటి గొప్ప వరం వినయం. అనుకువ తన శక్తి తనకు తెలియనటువంటి హనుమంతుడి తత్వం. ఆయన అలా పసివాడిగానే మిగిలిపోయాడు. చిట్ట చివరి వరకు ఆయన పసిపిల్లల మనస్తత్వంతోనే ఏ రకమైన భేషజం లేకుండా అలా కొనసాగిపోయాడు. ఆయన ఇంతకన్నా రాదు అని ఓ బొమ్మంతా పూర్తి చేసి అద్భుతంగా వేసేసి బాపులా వేసేసి, అద్భుతానికి ఇంకా పదమే ఉంది, బాపులా వేసేసి ఇంతకన్నా రాదు అనేవారు. ఎలా, అసలు ఎలా సాధ్యం? ఆయనకి వీలిడంత లేని బుడుగును గీస్తారు. చెక్కిలు గిలిపెట్టి భళ్ళున్న నవ్వించే కుంటి కార్టన్లు గీస్తారు. వయ్యారి బామల సంగతి సరే సరే. వీటన్నిటితో పాటు ఆ దివిలో ఉండే దేవతల్ని రంగుల గీతల మధ్య బంధించి మన కళ్ల ముందు వారిని సాక్షాత్కరింపచేస్తారే, ఎంత అద్భుతం ఆ ప్రతిభ! ఇన్ని వేల సార్లు జ్యోతలు పట్టాలి ఆ కుంచు పట్టిన చేతికి. బ్రెయిను లైను కలిస్తే బాపు అండి. బాపు లేకపోతే, పుట్టకపోతే ఈ ఆంధ్రప్రదేశంలో తెలుగు అక్షరానికి, తెలుగు ఆర్టిస్టుకి, తెలుగు పత్రికా చిత్రకారులకి ఇంకొక దారి దొరికేది కాదండి. ఇన్ని లక్షణాలు ఉన్న ఏకైక వ్యక్తి మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేడు. ఆయన ఒక చిత్రకారుడు కాదు, ఒక చిత్ర దర్శకుడు, ఒక దార్శనికుడు, ఒక చక్కటి హాస్యప్రియుడు, సంగీత ప్రియుడు. ఆయన సహజ ప్రకృతిని, నిత్యం మనం చూసే వాతావరణాన్ని, అతి సాధారణంగా కనిపించే వ్యక్తుల్ని, సామాజిక వాతావరణాన్ని పటం కట్టి అందంగా, మనం ఊహించినంత అందంగా ఆయనదే దృక్కోణాల్లో కెమెరాలు కూడా పట్టలేనంత గొప్పగా మన ముందుంచి మనం ఆకట్టుకోగలిగారు. అది బాపు గారి ప్రత్యేకత. ఆయన చేసిన ఏ సృష్టి కూడా మనం మెచ్చుకుంటే అద్భుతంగా పొంగిపోయాడు. అంత అబ్బా, అంత నచ్చిందని మీకు నేను అంత బాగుందంటారా? ప్రామిస్, నిజంగా చెప్పండి. కొంచెం లోపం ఉంటే చెప్పండి సార్, మళ్ళీ ఈసారి బాగేస్తాను. మా ఇంటికి మా అమ్మ ఒక దేవి స్వరూపం వేయమని అడిగితే వేసిచ్చారు. మా అమ్మ దగ్గరే ఉంది. మా ఇంటికి భోజనంకి వచ్చినప్పుడు చాలా బాగా ఇచ్చారండి, బాగుంది. అమ్మ మీకు నచ్చిందా తల్లి అని, భార్య, ఈసారి ఇంకా బాగా ఇస్తానమ్మా, ఈసారి ఇంకొంచెం శ్రద్ధ పెట్టి చేస్తానమ్మా. ఎవరన్నారట కార్టూన్లు వేస్తే కార్టూన్ ధోరణి వేరు, ఇల్లస్ట్రేషన్స్ ధోరణి వేరు, అలా దేవతా చిత్రాలు వేసినప్పుడు వాటి ధోరణి వేరు. వీటికి అవే గొప్పగా ఉండేలాగా విభిన్న పద్ధతుల్లో, విభిన్న తరహాల్లో ఆయన బొమ్మలు వేస్తే అలాగా. ఆయన బొమ్మల్లో చటుకున్న మనిషి లేచి వచ్చేస్తుందా, ఆ బొమ్మ లేచి జీవం పూసిన కదిలి మన ముందుకు వచ్చేస్తుంది అన్నంత గొప్పగా ఉంటాయి. నా ఉద్దేశ ప్రకారం బాపు గారిని ఇవాళ యుగకర్త అని సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. తెలుగుతనానికి వెలుగు అని మనం భావించవచ్చు. అలాంటి ఔన్నత్యాన్ని సాధించడానికి ఆయన తపస్సు, ఆయన సాధన, చిత్రకళను రక్తి అంటే కొంతమంది దైవభక్తి అనొచ్చు, చిత్రకళను రక్తి చాలా 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 గొప్పదండి. తనకి ఏమీ రాదు అన్న వినయం అది ఆయన్ని పెంచితే ఆయన మహానుభావుని చేసింది. ఆయన ఊహల్లో మెదిలిన చిత్రం అచ్చో అలాగే ప్రాణం పోసుకుని 70 mm తెరపై డైలాగులు చెప్తుంటే అచ్చరు చెందకుండా ఎలా ఉండగలం చెప్పండి. ప్రతి ఫ్రేము కెమెరా కంటే ముందు ఆయన కాగితంపై బందీ కావాల్సిందే. Yeah.
టోటలీ ప్రిపేర్డ్ సినిమాకు వెళ్ళే ముందరే ఎంటైర్ స్క్రిప్ట్ వాస్ రెడీ స్టోరీ బోర్డ్లో వేసుకొని బొమ్మలు వేసేసుకొని మొత్తం రెడీ పెట్టుకొని అండ్ అదొక్కటే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్కి కాపీస్ ఇచ్చేసేవారు వాట్ హీ వాన్స్ అనేది ముందరే ఇన్ అడ్వాన్స్ చూస్తున్నాం అండ్ కొన్నిసార్లు ఇట్ యూస్ టు బి లైక్ ఈ ఈ సీన్కి ఈ ప్రాపర్టీ ఉండాలి ఇది ఉండాలి ఉండాలని కొన్నిసార్లు రాసేవారు కొన్నిసార్లు టైం లేనప్పుడు వీ హ్యాడ్ టు యూనో బొమ్మలు చూస్తే తెలిసిపోయేది ఆయనకి ఏం కావాలనేది బొమ్మల్లో చూస్తే అర్థమైపోతుంది అది అందులో కూడా కొన్నిసార్లు వీ యూస్ టు మెస్ మెస్ థింగ్స్ హ్యాపన్ బాగా తిట్లు పడేవి అప్పుడు అది ఒకసారి మిస్టర్ పెళ్ళం రాధేచలి సాంగ్ చేస్తున్నప్పుడు సారథి స్టూడియోస్లో ఆయన బొమ్మ వేశారు అమ్మాయి ఆమని క్యారెక్టర్ ఏమో పువ్వులు అది కొట్టుకుంటూ కూర్చోవాలి సో మల్లెపూలు తెచ్చాం సూది దారం అలాంటివన్నీ తెచ్చాం అది ఒక స్టీల్ ప్లేట్లో పెట్టాం పువ్వులు అది రాగానే తిట్లు పడ్డాయి అందరికీ అందులో బొమ్మ ఏమో సజ్జ వేశారు పూల సజ్జ ఉండాలి కదా ఎందుకు బొమ్మ చూడలేదా ఆ మాత్రం హోంవర్క్ చేయాలని తిట్టేవాళ్ళు పట్టుకున్నా అలాగే లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట అది అంటే ఆయన ఎంత కష్టపడుతున్నారో దాంట్లో 10% కష్టపడితే ది వర్క్ ఇస్ డన్ బాబు గారి పద్ధతి ఉంది ఆయన ఒక లైన్ ఆఫ్ థాట్ అనుకొని ఒక స్కెచ్ గీసుకొని ఒక డైలాగ్ ఒకటి ఫాలో అయితే దాన్ని ఎగ్జాక్ట్గా అలాగే తీయాలి అంతే దాంట్లో ఇంకా తేడాలు ఉండవు అలా చేయాలి ఆయన తీసినప్పుడు జనరల్గా డైరెక్టర్గా ఆయన ఆర్టిస్ట్కి ఏమీ చెప్పేవారు కాదు అసిస్టెంట్ డైరెక్టర్ని పిలుస్తారు వాళ్ళకి చెప్పేవారు ఎలా చేయించాలి వాళ్ళని మళ్ళీ ఒకసారి చేసి చూపించమనేవారు వాళ్ళు చేసి చూపించిన తర్వాత ఓకే ఇది వెళ్ళి వాళ్ళకి చెప్పనేవారు వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళని ఏమనేవారు కాదు వెళ్ళిన తిట్టేవారు నేను ట్రైన్ చేసి నువ్వు వాళ్ళ చేతి చేయించలేకపోయావు కరెక్ట్గా తెలుసుకుని మళ్ళీ చేయను నేను డైరెక్ట్గా బాపు గారు ఏ ఆర్టిస్ట్కి చెప్పి ఇలా చేయకూడదు అదేమిటి జస్ట్ అంతా అయిపోయిన పైప్ తీసుకుని అలా కూర్చుంటారు మానిటర్ చూస్తారు వీళ్ళు వెళ్ళి చేయించలేదా అంత హ్యాపీగా ఉంటుంది కదా చాలా కామ్గా క్వైట్గా చక్కగా జరుగుతుంది బాపు గారు షూటింగ్ అంటే బాపు గురించి మాట్లాడాలి అంటే ఒక్క బాపు అంటే అసంపూర్ణంగా అనిపిస్తుంది ఒక ఆత్మ రెండు రూపాల్లో జీవం పోసుకుని మన కళ్ళెదుట నిలిస్తే బాపు రమణులవుతారు ఒకరు గీత మరొకరు రాత ఆ గీత ఆ రాతను ఉత్సాహపరిచిందో ఆ రాత ఈ గీతను కవ్వించిందో అద్భుతమైన సృష్టి జరిగిపోయింది ఏమైనా మన అదృష్టవంతులం ఆ ఇద్దరు మన సొంతం ఆయన గురించి ఒక్కరి గురించే చెప్పుకోవడం కష్టం ఎందుకంటే ఆయనతో మమేకంగా ఇంచుమించుగా 70 ఏళ్ల పాటుగా 72 ఏళ్ల పాటుగా ఆయనతో సహవాసం చేసిన రమణ గారు ఒక ద్వంద్వ సుమాసు ఈయన లేకుండా ఆయన లేరు ఆయన లేకుండా ఈయన లేరు ప్రతి పనిలో ఒకరికొకరు విచిత్రం అనమాట అది అంటే ఒకరు రమణ గారు అనుకోండి ఏదో ఊహకొచ్చి రాస్తారు ఆ ఊహని కొనసాగించి గీస్తారు బాపు గారికి ఏదో ఊహకొచ్చి గీస్తారు దాన్ని రమణ గారు కొనసాగించి రాస్తారు కానీ ఒకరు రాత మరొకరు గీత ఒకరినొకరు అనూచానంగా ఒకరినొకరు అనుసరించి ఆయన ఊహకి ఈయన బలం చేస్తూ ఈయన గీస్తే ఈయన ఊహకి బలం చేస్తూ ఆయనకి రాస్తే అది విచిత్రమైనటువంటి ద్వంద్వ సమాసం అట్టి అపురూపమైన జంటను మనం ఎక్కడ చూడం వీళ్ళ మధ్యన ఈగో ప్రాబ్లమ్స్ అంటూ లేవండి అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువనా ఎప్పుడూ అనిపించలేదు వాళ్ళకి అది దే యూస్ టు ఫైట్ చెప్పాను ఇందాక చెప్పినట్టుగా స్క్రిప్ట్ విషయాల్లో మాత్రం నో ఆల్వేస్ ఆర్గ్యుమెంట్స్ ఉండేవి బట్ నాన్న అన్నట్టుగా దాట్ వాస్ హెల్తీ స్క్రిప్ట్ కోసం చేసుకున్నారు తప్ప దాంట్లోంచి ఒక పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయినట్టు ఎప్పుడూ జరగలేదండి అది అండ్ నాన్నని చాలామంది అడిగేవారు ఇదే క్వశ్చన్ అడిగారు అది అండ్ ఒకసారి స్టేజ్ మీద కూడా నాన్న అదే చెప్పారు అది ఒకళ్ళనొకళ్ళు భరించడం నేర్చుకుంటే అన్నీ ఇలాంటివన్నీ సర్దుకుపోతాయని ఆత్మీయత అనుబంధం కలగలిసి మా బాపు అంటూ ఎవరికి వారే ఆ పేరుని ఆ మనిషిని గుండెల్లో బందీ చేసేశారు ఈయన నా సొంతం అచ్చంగా నా సొంతమే అనుకోవటాలు ఎంత ఆనందం ఉంటుందో రుచి చూశారు ఆయనతో మాట్లాడటమే అబ్బరం అనుకునే ఎందరో ఉండగా ఆయన ఆప్యాయంగా అక్కును చేర్చుకుంటే ఆ అదృష్టాన్ని మాటల్లో చెప్పలేక కన్ను చెమర్చింది అంత గొప్ప వ్యక్తి గురించి ఏం మాట్లాడగలను ఆయన ముందున్న అభిమాన కోట్లు నేను ఒక చిన్న రేణువుని నాకున్న నేను చూసిన బాబు బహుశా నాట్ 1% బాబుని ఎన్నో కోణాల్లో ఎంతో దగ్గరగా చూసిన ఎంతోమంది ఉన్నారు వారితో కంపేర్ చేసి నేను చూసిన చాలా తక్కువే కానీ ఒకటి చెప్పగలను శ్రీరాముడు పేరు తెలిస్తే బాపు పేరు తెలిస్తే శ్రీరాముడు గుర్తొచ్చేంతగా ఆయనలో మమకమైన బాపు గారిని ప్రాతస్మరణీయుడు నిత్య ప్రాతస్మరణీయుడు అని కాక ఇంక విధంగా అనగలం అని మాత్రం చెప్పగలను మన అదృష్టం ఏంటంటే ఆయన టైంలో మనం పుట్టడం అదే శతాబ్దంలో
ఆయన అదొకటే కాకుండా ఎంతో కొంత ఆయనతో మమేకంగా తిరగలడం మా అనుబంధం నాది రవణ గారితో బాపు గారితో సుమారుగా 16 17 సంవత్సరాలు ఇంత కాలం ఆయనతో కలిసి మెలిసి అనేక విషయాల్లో అనేక చర్చల్లో అనేక రకమైనటువంటి ఆత్మీయ సంభాషణలు కుటుంబపరంగా వారి రచనాపరంగా బొమ్మల పరంగా మా ఇంట్లో ఏదైనా మంచి సన్నివేశం వచ్చినా మా ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళింట్లో ఏదైనా కష్టం వచ్చినా ఆయనతో అనుబంధం ఉండడం నా అదృష్టంగా భావిస్తాను హీజ్ అ ఫాదర్ ఫిగర్ నాకు మా నాన్న ఎంతో ఆయన కూడా అంతే వాళ్ళ దగ్గరే కలిసి పెరిగా వచ్చారు ఇద్దరు కలిపే దిస్ టేక్ అస్ అవుట్ అన్నీ నేర్పించడం కానీ రైట్ ఫ్రమ్ ఆల్ గుడ్ హ్యాబిట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అన్నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి సో డిఫరెన్షియేట్ చేసేవాళ్ళం కాదు మాకు ఇన్ఫాక్ట్ నాన్న కంటే కూడా కొన్నిసార్లు బాపు గారి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు నెగిటివ్ పాజిటివ్ వైల్డ్ కలిస్తే ఒక రైటు ఆ ట్యూబ్లైట్ వాళ్ళిద్దరూ నాకు ఇచ్చారు వెలుగుతున్నారు వెలుగుతూనే ఉంటారు ఆయన లేరంటే మనసు ఒప్పుకోదు బుడుగు అన్న అంటాడు జ్ఞానప్రసూన అమ్మ అలికి అన్నం తిందు వయ్యారి భామలు అలంకరించుకోరు ఆ దేవర భూలో నాకేం పని అంటాడు అందుకే బాపు ఉన్నారు 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 మనతోనే ఉన్నారు మన పని నిలబడాలయ్యా మనకొచ్చిన బిరుదులు కాదు అనే ఆయన మాటలు నిజం చేస్తూ మనతో పాటు ఎప్పటికీ నిలిచిపోయే చిరంజీవి మన బాపు శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు నారాయణ వచ్చాడండి వచ్చాడా తీసుకొచ్చావా ఎస్ సార్ తీసుకొచ్చాను చూస్తారా అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా పరగడుపునే కాసంత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చర్చ నారాయణ సేవ చేసుకోవద్దు ఎస్ సార్ ఎస్ సార్ కాదు కళ్ళెట్టుకు చూడు పైన ఏదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు అద్భుతం సార్ మడిసన్నాక కాసంత కళా కోసం ఉండాలయ్యా ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డికి తేడా ఏటుంటది ఎస్ సార్ ఈరోజు చూస్తారని వేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి సరే లేదు యాదవ నూసెన్స్ శోపాలు నీతి శాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెల్లో దీపాలు అందమే సుగసు చూడతరమా
Thank you.